చంద్రబాబు గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే మనకి ఆరోగ్యం అంత బాగుంటుంది. ఆ దుర్మార్గుడి గురించి ఎంత మాట్లాడినా వేస్ట్. వాడంత చీటర్ ఒక మాట చెప్తా ఒక్క మాట. ఎక్కడో గన్నవరంలో అశ్విన్ దత్తు స్థలం ఉంది. మీ రైతులు వినండి ఉంది. అక్కడ విమానాశ్రయం పెంచడానికి స్థలం కావాలని చెప్పి అందరితో పాటు ఈయన స్థలం తీసుకున్నారు. మిగతా రైతులందరికీ డబ్బులు ఇచ్చారు. మన అయ్యగారికి అశ్విన్ దత్తు గారికి అంటే మన కమ్మోడు కదా, మన కమ్మోడు కదా, తీసుకొచ్చి అమరావతిలో ఇచ్చారు ఈయనకి. నాకెక్కడో అనగనపాడులో 5 ఎకరం పొలం ఉంది, అది గురుకులాశ్రమంలో ఇచ్చామనుకోండి, నాకు అమరావతి సెంటర్లో ఇస్తారా? ఇవ్వరు. అశ్విన్ దత్తుకి ఎందుకు ఇచ్చావు? నీ వాడు, నీ కమ్మోడు, నీకు చాలా చాలా ఉన్నాయి ఇద్దరికి. ఎంతకంటే ఇంతకంటే చంద్రబాబు గురించి చెప్పాలా? ఇంతకంటే ఇంకా చెప్పాలంటే వనజాక్షి తహసీల్దార్ గారు నీతిగా ఉంది. ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే మోసం చేస్తుంటే పట్టుకోవడానికి వెళ్తే ఆమె కుక్కను కొట్టినట్టు కొట్టారు. నేను అడుగుతున్నా రైతు సోదరి సోదరి బ్రుణ్ణి, ఒక ఆడపిల్లని పైగా మన కమ్మాళ్ళని కొడితే ఎందుకు పసుపు నీళ్ళు తెల్లడా? చంద్రబాబు వెళ్తుంటే మన కమ్మోడనే ఆయన కొడుకు మంగళగిరి పేరు చదవడం రాదు. ఆడు ఓడిపోతే ఆడికి ఎమ్మెల్సీయా, 2 మంత్రి పదవులా, ఎవడబ్బ సొమ్మని, వాడి గన్మ్యాన్లు, వాడి కోట్ల కోట్ల ఖర్చులు ఎందుకు? నీ కొడుకని ఏమో వాళ్ళు ఈ రైతులు ఏమనుకుంటారు? మన కమ్మోడే కదా తిన్నయ్, ఏమన్నా తిన్నా పర్వాలే, మన లోకేష్ బాబాయ్కి తింటా తిన్నయ్, సిగ్గుపడండి. నీ కొడుకు ఓడిపోతే నువ్వు ప్రజలనే తిట్టేసి మళ్ళీ ఎమ్మెల్సీని చేసి 2 ముఖ్య మంత్రి పదవులు తీసుకున్నావా? నువ్వు ముఖ్యమంత్రివా? వాడి గురించి మనం ఏమంటాం? ఇంకా బ్యాక్ ఏం చేస్తారా? మీరు చంపుతారు అంతే కదా. నీ ప్రిపేర్, నువ్వు తెలుసు, నువ్వు ఎన్టీ రామారావునే చంపినడు చంద్రబాబు నాయుడు, నన్ను చంపడానికి ఏముంది? నేను ఒక్కడే చెప్తున్నా, మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, అన్ని కులాలకి, అన్ని మతాలకి, ముఖ్యంగా మా కాపు సోదరులకి, ఇన్ని దుర్మార్గాలు చేశాడు చంద్రబాబు. ఏది చిరంజీవి గారు పాపం పార్టీ పెట్టుకుంటే అందులో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు, 1 రూపాయి తీసుకోవాలి, నా వద్దన్నా నాకు ఇచ్చాడు బలవంతంగా. ఆడికి వెళ్ళా చిల్లరూరిపేట, ఏమన్నారు తెలుసా వాళ్ళు అడిగితే, ఏమండి చిరంజీవి కాపు కదా, కాపులు గెలిపితే కమ్మలను చంపేస్తారంట, కమ్మలను బతకనీయాలంట. ఈ మాట ఇప్పుడు చెప్పాలి నేను, 11 ఏళ్ళ కింద చూసుకోండి, క్లిప్పింగ్లో ఉన్నాయి అప్పుడు అన్నాయి. అది ఇట్ అన్నాడు. అదే ఇట్ట కాపులు వంకబెట్టి చిరంజీవిని ఓడించారు, మీ అన్నయ్యని ఓడించారు పవన్ కళ్యాణ్. అయినా మా అన్నయ్య ఓడిపోయిన పర్వాల, మా కాపాడు ఓడిపోయిన పర్వాల, కంబోడు గెలవాలి, మా బాబే గెలవాలి ముఖ్యమంత్రిగా. నీ కర్మ, నీ కర్మ, మీ కాపుల కర్మ. మీకు ఎలాంటి లీడర్ దొరికారో మీరే క్వశ్చన్ చేసుకోండి, మీకు ఆన్సర్ అవుతుంది. అదే పవన్ కళ్యాణ్ తనే ముఖ్యమంత్రి అవుతాడా? వెల్కమ్. నీకు పదవి వద్దు, నీకు అధికారం వద్దు, చంద్రబాబుకి ఇస్తారంట. ఎలాంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయో మీ కాపు సోదరులకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. మీ తెలుసు, మీ తెలియపోవచ్చు, నేను కాపులు ఎంత గొప్పవాళ్ళు సినిమా తీశా చూడండి, పోయి గణపతి అని మొదటిగాడ ఆయన పేరు, ఆయన మీ సినిమా తీశా అంటే అంత గొప్ప లీడర్స్ మీ కాపులో ఉన్నారు. ఉన్నా కానీ మీరు ఎందుకు ముఖ్యమంత్రి అవ్వట్లేదు? బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ లాంటి మనుషుల వల్ల. ఆయన అడిగాడు ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతాను అనుకున్నా, వాడేవడము నేను ముఖ్యమంత్రి, నా ఓట్లను తీసుకెళ్ళి మా కులం ఓట్లన్నీ కంపాలకు ఎందుకు వేయాలి అనుకోడు కదా, అనుకోడు కదా. తప్పలేదు అని చెప్పు, ఓపెన్గా చెప్పు, నేను ముఖ్యమంత్రి అవ్వను, మా కాపుల్లో ఎవరు రవ్వనివ్వను, నేను చంద్రబాబునే ముఖ్యమంత్రి చేయాలి. ఎందుకు? ఆన్సర్ లేదు. ఇంకా అడిగానుకో నన్ను అమ్మడక్కలు తిడతావు, తిట్టిస్తావు. నేను సిద్ధిసరిగా మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్, ఇది రాజకీయాలకి, మానవత్వానికి, సిన్సియారిటీకి, నమ్మకానికి జరుగుతున్న యుద్ధం. నీకు తెలుసు, నువ్వే చెప్పావు, నువ్వే చెప్పావు, ఎవరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంతా అవినీతి, ఎందుకు వాడి దగ్గరికి వెళ్ళావు? లోకేష్ బాబు తిని 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 ఎంత తింటావయ్యా లోకేష్, పైన మీ తాత ఏడుస్తుంటాడు నీ తిండి తిని చూడలేక, మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళావు.
ఎవరైతే నువ్వు తిట్టావో ఇంకొక మాట తిట్టావు. ఈ చంద్రబాబు నాయుడు గెలుస్తాడా మనం లేకుండా, గెలుస్తాడా మన జనసేనతో లేకుండా, మనం ఎంటపడాల్సిందే అది కూడా తెలుసు కదా నీకు. నువ్వే అన్నావుగా రామారావుని వెన్నుపోటు పొడిచినోడు ఆడటి గెలుస్తాడు అన్నావా లేదా, క్లిప్పింగ్ ఉన్నాయా లేవా, మరి ఎందుకు ఆయన దగ్గరికి వెళ్తున్నావు అది మిస్టరీ. నీలాంటి రాజకీయ నాయకుడిని నేను ఇండియాలో నాకు ఊహ తెలిసినప్పుడు చూడలేదయ్యా, చూడలేదయ్యా, చూడపోను కూడా ఇక. అందుకని మీ కాపు సోదరులకి నమస్కారం పెడుతున్నా, మీరే క్వశ్చన్ వేసుకోండి, మీకు ఆన్సర్ పర్ఫెక్ట్గా దొరుకుతుంది. థ్యాంక్ యూ.